గజం భూమి కేవలం రూపాయలతో భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మార్కెట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన పూర్ణచంద్ర రెడ్డి గారు ప్రీవియస్ ఎపిసోడ్ లో ఆల్రెడీ కొన్ని సర్టిఫికేషన్ గురించి చెప్పారు సో మీరు స్టాక్ మార్కెట్ జాబ్స్ చేయాలనుకున్నా మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన జాబ్స్ సరే ఉండాల్సిన సర్టిఫికేషన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా ఈ రోజు ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సో లెట్ సి సో ప్రీవియస్ క్లాస్లో మనం ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడడం ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ అంటే ఏంటి ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ మనకి పర్సనల్ లెవెల్లో ఎంత ఇంపార్టెంట్ లేదంటే యాజ్ అ ఒక స్టూడెంట్గా మనం జాబ్కి అప్లై చేస్తున్నాం అట్లాంటప్పుడు ఎలా ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం ఎన్ఐఎస్ఎం ఓన్లీ రెండు రెండు సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడాం ఈరోజు ఇంకా ఒక త్రీ ఇంపార్టెంట్ సర్టిఫికేషన్స్ యాజ్ అ ఫైనాన్షియల్ యూనో ఫైనాన్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండే పర్సన్గా మీరు ఇంకా ఈ త్రీ సర్టిఫికేషన్స్ చేసినా కూడా మీకు నాలెడ్జ్ అనేది ఫైనాన్షియల్ మార్కెట్ మన స్టాక్ మార్కెట్ మీద మంచిగా పెరుగుతుంది రైట్ అందులో ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చి కమోడిటీ డెరివేటివ్ సర్టిఫికేషన్స్ ఓకే కమోడిటీ డెరివేటివ్ సర్టిఫికేషన్స్ ప్రీవియస్గా మనం ఏ సర్టిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాము ఈక్విటీ డెరివేటివ్స్ గురించి మాట్లాడుకున్నాం ఈక్విటీ డెరివేటివ్ సర్టిఫికేషన్స్ చేసిన తర్వాత మీరు ఈ కమ్యూనిటీ డెరివేటివ్ సర్టిఫికేషన్స్ అనేది అప్లై చేయొచ్చు సో కమ్యూనిటీ డెరివేటివ్ సర్టిఫికేషన్లో మనం ఏం నేర్చుకున్న ఉంటామంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కమోడిటీస్ ఉన్నాయి గోల్డ్ అని సిల్వర్ అని ఐ మీన్ బేసిక్ చాలా కమోడిటీస్ ఉన్నాయి వేరే వెరెంట్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది ఫారెక్స్ మార్కెట్ గురించి కూడా ఇందులో కవర్ అయ్యి ఉంటుంది సో ఇలాంటి కమోడిటీ క్లాసెస్ ఇలాంటి కమోడిటీస్లో మనం ఎలా ట్రేడ్ చేస్తాము ఎలా మన అంటే ఈ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈక్విటీ డెరివేటివ్ సర్టిఫికేషన్ పైన నాలెడ్జ్ వచ్చి ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మీరు కమ్యూనిటీ డెరివేటివ్స్ చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది ప్లస్ ఈ సబ్జెక్ట్ మీద మీకు ఒక పట్టు ఉంటుంది అనమాట సో ఈ కమ్యూనిటీ డెరివేటివ్స్ మనం నేర్చుకుంటాము సేమ్ డెరివేటివ్స్ కాన్సెప్టే కానీ కమోడిటీస్ మార్కెట్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాని మీద మనకి అవగాహన ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట అగైన్ కమింగ్ టు ద ఫీజ్ స్ట్రక్చర్ ఫీజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఫర్ వన్ టైమ్ ఎగ్జామ్ అటెండ్ మీరు అట్లీస్ట్ మినిమం టు మినిమమ్ ఒక థర్టీ డేస్ ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చి హండ్రెడ్ నెక్స్ట్ ఇక్కడ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది ఈక్విటీ డెరివేటివ్స్లో సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ కూడా పాసింగ్ పర్సంటేజ్ అంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ మీరు సిక్స్టీ పర్సెంట్ తెస్తే మాత్రమే మీరు పాస్ అవుతారు రైట్ అండ్ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఇస్ త్రీ ఇయర్స్ సో ఎందుకు సార్ ఒక సర్టిఫికేషన్ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ అంటే మనకి చదివాము నాలెడ్జ్ ఉంది ఎగ్జామ్ రాసాం దాని తర్వాత ఎందుకు త్రీ ఇయర్స్ మాత్రమే సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉంది అంటే చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందంటే ఎవ్రీ ఫ్రీక్వెంట్గా సెబీ అనేది రూల్స్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేస్తుంది ఓకే సో ఇలా ఇలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసేటప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ సిలబస్ అనేది అప్డేట్ చేసుకోవాలి కదా మీకంటూ మీ నాలెడ్జ్ కూడా అప్డేట్ అవ్వాలి కదా సో ఎవ్రీ త్రీ ఇయర్స్ మీరు ఇవి ఏవైతే చదువుతారో ఈ మొత్తం సబ్జెక్టు ఈ సబ్జెక్ట్లో ఫండమెంటల్ సబ్జెక్ట్ కోర్ సబ్జెక్ట్ వచ్చి కామన్గా ఉంటుంది అడిషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవి చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారచ్చు ఫీజ్ కూడా పెరగచ్చు సో మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత ఎగ్జామ్ రాసి పాస్ అయిన త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు డబ్బులు కట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది రైట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ అండి జాగ్రత్తగా వినండి ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ పేరు వచ్చి ఎన్ఐఎస్ఎం రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్ ఎన్ఐఎస్ఎం రీసెర్చ్ ఎనలిస్ట్ సర్టిఫికేషన్ ఎన్ఐఎస్ఎం రీసెర్చ్ ఎనాలిస్ట్ సర్టిఫికేషన్లో మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే చాలా అంటే చాలా సింపుల్గా చెప్తా అండి చాలా మందికి సార్ మేము ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మాకు అవగాహన కావాలి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి మనం ఫండమెంటల్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ యూజ్ చేసి స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాడతాం రైట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫండమెంటల్ అనాలిసిస్ సబ్జెక్ట్ మీద ప్రాపర్ అవగాహన ఉండాలి సో మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే మీరు ఈ రీసెర్చ్ అనలిస్ట్ అనే సర్టిఫికేషన్ చేస్తే మీకు సరిపోతుందండి కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ టాపిక్స్ ఇందులో కవర్ అయి ఉంటుంది రైట్ సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటే మీకు ఏ మీకు ఉపయోగం ఏమి ఉంటుంది లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా ప్రొసీజర్ ఏంటి ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి టాక్సేషన్ ఏంటి సో మీరు మీ యాజ్ అ ఇన్వెస్టర్ మీరు మీ పోర్ట్ఫోలియోని ఎలా బెటర్గా మేనేజ్ చేయగలుగుతారని కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎన్ఐఎస్ఎం రీసెర్చ్ అనలి సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అగైన్ ఫీజ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్యూరేషన్ వన్ ట్వంటీ మినిట్స్ హండ్రెడ్ టూ అవర్స్ ఓకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ మ్యాక్సిమం మార్క్సెస్ హండ్రెడ్ పార్ పర్సంటేజెస్ సిక్స్టీ అండ్ అగైన్ ఈ సర్టిఫికేషన్లో కూడా వ్యాలిడిటీ వచ్చి త్రీ ఇయర్స్ అన్నమాట త్రీ ఇయర్స్ వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత అగైన్ మీరు మీ నాలెడ్జ్ అనేది ఇక్కడ మీరు మీ నాలెడ్జ్ అనేది అప్డేట్ చేసుకోవాలి మళ్ళీ మీకు సర్టిఫికేషన్ కావాలంటే మీరు సర్టిఫికేషన్కి అప్లై చే మీ సర్టిఫికేషన్ డబ్బులు కట్టి మళ్ళీ మీరు సర్టిఫికేషన్ రాయాల్సి వస్తుంది ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ గురించి ఏవైతే మనం మాట్లాడుతున్నామో ఈ అన్ని సర్టిఫికేషన్స్ ఓకే మీరు బీబీఏ స్టూడెంట్ ఎంబీఏ బీకామ్ ఎంకామ్ లేకపోతే ఎవరైతే స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో ఓకే వీళ్ళందరికీ ఈ సర్టిఫికేషన్స్ చేస్తే జాబ్ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి రైట్ మనం ఏం మాట్లాడుకున్నాము కమోడిటీ డెరివేటివ్స్ గురించి మాట్లాడుకున్నాము నెక్స్ట్ రీసెర్చ్ అనాలిస్ట్ గురించి మాట్లాడుకున్నాము ఓకే ఇంకొక ఇంపార్టెంట్ సర్టిఫికేషన్ వచ్చి ఎన్ఐఎస్ఎం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్ ఓకే ఎన్ఐఎస్ఎం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్ గురించి లో ఏం నేర్చుకుంటున్నామంటే వ్యూ ఆఫ్ కంప్లీట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎన్ఐఎస్ఎం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్ ఏం నేర్చుకుంటా ఉన్నాము కంప్లీట్ వ్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్లో మనం ఈక్విటీ డెరివేటివ్స్ గురించి మాట్లాడుకుంటాం ఇన్వే యూనో మ్యూచువల్ ఫండ్స్ గురించి కొంచెం మాట్లాడతాం ఇన్సూరెన్స్ గురించి కొంచెం మాట్లాడతాం బేసిక్ ఏంటంటే కంప్లీట్ స్టాక్ మార్కెట్ది ఒక బ్రీఫ్గా వ్యూ అంటే కొంచెం కొంచెం కొంచెంగా వ్యూ అనేది ఈ పర్టికులర్ సర్టిఫికేషన్లో ఉంటుందన్నమాట రైట్ ఈ సర్టిఫికేషన్ ఫీజు వచ్చి జాగ్రత్తగా చూడండి ప్రీవియస్గా మనం ఏదైతే సర్టిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నామో అన్ని సర్టిఫికేషన్స్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫీజు ఉండింది కానీ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ ఫీజు వచ్చి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రైట్ నెక్స్ట్ డ్యూరేషన్ డ్యూరేషన్ కూడా ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న సర్టిఫికేషన్స్ డ్యూరేషన్ వచ్చి వన్ ట్వంటీ మినిట్స్ ఉండింది అంటే టూ అవర్స్ కానీ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ కోర్స్ అంటే ఎన్ఐఎస్ఎం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్ డ్యూరేషన్ వచ్చి వన్ ఎయిటీ మినిట్స్ ఓకే వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ అనుకుందాం రైట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రైట్ మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చి వన్ ఫిఫ్టీ అంటే ఈ వన్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ వాల్యూ అనేది ఉంటుంది రైట్ ఇంకొకటి మ్యాక్సిమమ్ పాస్ పర్సంటేజ్ వచ్చి సిక్స్టీ అండ్ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ వచ్చి త్రీ ఇయర్స్ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ వచ్చి త్రీ ఇయర్స్ సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిండొచ్చండి మీ ఇప్పుడు ఒక మంచి క్లారిటీ ఉంటుంది ఎలాంటి సర్టిఫికేషన్స్ అనేది ఇంపార్టెంట్ జాబ్ పరంగా కానీ నాలెడ్జ్ పరంగా కానీ మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలంటే సో హోప్ఫుల్లీ మీరు ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ గురించి ఇంకా రీసెర్చ్ చేసి మీరు ఎగ్జామ్ రాస్తారని అనుకుంటున్నాను ఎనీ క్వశ్చన్స్ ఎనీ డౌట్స్ కమెంట్స్లో మీరు కమెంట్ చేయండి అండి మనం నెక్స్ట్ క్లాస్లో మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్